మనకి కుమారుడు అనుగ్రహించబడను. ఆయన భుజం మీద రాజ్యభారములను ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడి తండ్రి, సమాధాన కర్తయ్యుడు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇది మొదలుకొని మిత్తు లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును వినియోగించును. జ్ఞానం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుకట్టు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రార్థన చేసుకుని కొద్ది దయచేసి సమయంలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మరొక క్రిస్మస్ ఆరాధనలోనైనా పాల్పొందటానికి ప్రభావ మీరు కృప చూపించారు. మీకు మధ్య చదివిన ప్రభావ శుభచాత్రం మరియు పంపించుకొని వారి పంపించడం కొద్ది మాటలో ధ్యానం చేసుకుంటుంది ప్రభావ జీవితాన్ని పెంచుకోవడానికి, అదేవిధంగా ఆయన ఆత్మీయంగా ఎదగటానికి ప్రభావ ఆయన క్రిస్మస్లోని ఆనందాన్ని అందరం పొందటానికి మీ కృప చూపించుకుంటున్నారు. సమీప దూర ప్రాంతాల నుండి మీ తెలుగును తీసుకొచ్చారని పొందారు. ఇతరులు మీ వాళ్ళు వాక్యం అనేది కార్యాలను సిద్ధపడుతున్నారు. సమస్త గంట మహిమ మీకు ఆరోపించు. యేసు అతి శ్రేష్టమైన మామి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. సాధారణంగా మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఉదయకాల సమయంలో కూడా మన జ్ఞానం జాతీయ గమనించినట్లయితే క్రిస్మస్ కాలంలో అనేకమైన విషయాలు మనం గుర్తించవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ అనే వాటికి మనం గుర్తించే అనేకమైన అంశాలు మనకు ఉంటాయి. జాతీయంగా చూస్తే అసలు 1% క్రిస్టియన్స్ కూడా లేని జపాన్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం క్రిస్మస్ ని చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటూ ఉన్నారు. అంటే ప్రభుత్వమే సెలవులు ఇచ్చి ప్రభుత్వమే సెలవులిచ్చి మరి క్రిస్మస్ని ఎంతో ఘనంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. కేవలం 1% కూడా, అంటే అధికారిక లెక్కల ప్రకారం జనాభా 1% కూడా క్రిస్టియన్స్ ఉండరు. మరి అమెరికాని మనం చూస్తే మరి ఎప్పుడో నవంబర్ మాసం ఆఖరి రోజుల నుంచే వాళ్ళు క్రిస్మస్ని మరి సెలబ్రేట్ చేసుకుంటూ మనకు కనిపిస్తున్నారు. ఐరోపా ఖండంలో అనేకమైన దేశాలు, పోతే జర్మనీ వాళ్ళు అయితే మరి క్రిస్మస్ తాతలకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు. అంటే మరి క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మరి జర్మనీ ప్రభుత్వం దృష్టిలో మనం గమనిస్తే మరి ప్రజలకు ఆనందాన్ని పంచటం కోసమే అని వారు గుర్తించి క్రిస్మస్ తాతలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి మరి ఏ విధంగా ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపచ్చో ఆ ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా క్రిస్మస్ అనే పాటికి అనేకమైన ఆచారాలు లేకపోతే అనేకమైన సంఘటనలు మనకి కనబడుతూ ఉంటున్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయాలు కాకుండా అసలు క్రిస్మస్ మనకి ఎందుకు వచ్చింది అన్న దాన్ని మనం గమనించినట్లయితే మరి క్రిస్మస్ అనే పదంలోనే మనకు రెండు మాటలు కనపడుతూ ఉంటాయి. ఒకటి క్రైస్ట్, ఇంకొకటి మాస్. క్రైస్ట్ అన్న పదం మరి గ్రీకు పదం క్రిస్టోస్ అన్న దాని నుంచి తీసుకున్నారు. అనగా మాస్ అనగా ఆరాధన, క్రీస్తును ఆరాధించటం. ఆయన ఆరాధిస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఆనందం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆరాధించటం వల్ల వచ్చేది మనకి ఆనందం, మనకు సంతోషం. కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. అనేక సందర్భాల్లో మనం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఉంటుంటాం, కానీ ప్రత్యేకించి ఈ సంవత్సరం క్రిస్మస్లో అనేకమైన విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. మరి క్రిస్మస్నే మనం చూస్తే అనేకమైన వస్తువులు మనకు కనపడుతుంటాయి క్రిస్మస్లో. క్యాండిల్స్ కానీ, కేక్స్ కానీ,
క్యారల్స్ కానీ క్రిస్మస్ ట్రీ గ్రీటింగ్స్ ఈ రకంగా అనేకమైన వస్తువులు వీటిని కనుక ఒక జాబితా తయారు చేసుకుంటే సుమారు 247 వస్తువులు ప్రపంచ జాబితాలో తేలి రీసెంట్గా క్రిస్మస్ అనే పాటికి ప్రత్యేకంగా మరి జనాలు తయారు చేసేవి కానీ లేకపోతే అమ్మేవి కానీ జనాలు కొనుగోలు చేసేవి కానీ ఇవన్నీ ప్రత్యేకించి క్రిస్మస్ సీజన్లో మరి జనాలు ఇంకాస్త అతిశయంగా చెప్పుకునేది ఏంటంటే గొప్పగా చెప్పుకునేది ఏంటంటే కొన్ని కొన్ని పండుగలు కొన్ని దేశాలకే సంబంధించినవి కొన్ని కొన్ని పండుగలు కొన్ని మతాలకే సంబంధించినవి కానీ క్రిస్మస్ అలా కాదు అందరూ జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అని కాస్త గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు సందేహమే లేదు అందులో మనం క్రిస్మస్లోనే చూస్తే మనకు ప్రధానంగా 4 రంగులు కనబడుతూ ఉంటాయి ఏదోగా క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది అందులో మనకి గ్రీన్ కనిపించింది రెడ్ కనిపించింది అలాగే గోల్డ్ కనిపించింది గోల్డ్ ఉన్నట్టు గోల్డ్ కనిపించింది అలాగే మనకి ఐవరీ కలర్ కూడా కనిపిస్తుంది ఆ ఐవరీ కలర్ని మనం వంటను మారవాడి వాళ్ళు వేయటం రాక ఏ సిల్వరో ఏదో వేసి పడేసి ఉంటారు సాధారణంగా మనకి గ్రీటింగ్స్ ఏవి చూసినా సరే క్రిస్మస్ గ్రీటింగ్స్ 4 రంగులు మనకు కనపడుతూ ఉంటాయి ఈ 4 రంగుల్లోనే క్రిస్మస్ అంతా కనపడుతూ ఉంటుంది మరి ఈ గ్రీన్ కలర్ని అంటే పచ్చరంగు చూస్తే మనకి జీవానికి గుర్తుగా ఉంది అదేవిధంగా మరి ఎరుపు రంగును చూస్తే దేవుని ప్రేమకు సూచనగా ఉంది మామూలు రెడ్డి కాదు అది క్రిమ్సన్ రెడ్ అంట మన వాళ్ళు క్రిస్మస్ తాతని మరి కమ్యూనిస్ట్ రంగులోకి మార్చేశారు కానీ కలర్ అయితే అది కాదు అక్కడ ఉన్న రెడ్డికి అక్కడ క్రిస్మస్ తాత రెడ్డికి మన కమ్యూనిస్ట్ తాత రెడ్డికి మీరు తేడా గమనించవచ్చు అది దేవుని ప్రేమకి సూచన రైట్ అలాగే మనం అందులో ఉన్న ఐవరీ కలర్ని కనుక గమనిస్తే అది శాంతికి సూచనగా కనపడుతూ ఉంటుంది ఆ ఐవరీ మనకి దొరకదు కాబట్టి మనం డైరెక్ట్గా వైట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే గోల్డ్ నిత్యత్వానికి రాజరకానికి గుర్తుగా ఉంటుంది అన్న ఈ 4 రంగులు మనకి అందులో కనపడుతుంటాయి ఎందుకని గ్రీటింగ్స్ ఎవరు తయారు చేసినా ఈ 4 ఈ 4 రంగులు లేకుండా లేకపోతే 4 విధానాలు లేకుండా ఎవరు తయారు చేయరు వస్తువులు అంటే డెకరేషన్లు అంటే ఏదైనా మన కోటల్లో వ్యాపారం జరుగుతుంది ఈ 4 రంగులు ఆధారంగా చేస్తాం కానీ దేవుడు ఉద్దేశించింది వ్యాపారం కాదు దేవుడు ఇవ్వనుద్దేశించింది ఈ వస్తువుకి కాదు ఆయన ప్రేమను ఆయన సంతోషాన్ని మనకి ఇవ్వనాశించారు మనం జాగ్రత్తగా గమనిస్తే మరొక వచనాన్ని మనం చదువుకుంటాం యోహాను సువార్త 4 అధ్యాయం యోహాను సువార్త 4 అధ్యాయం 10 వచనాన్ని కనుక మనం చూస్తే అద్భుతమైన మాట మనకి కనపడుతుంది 4 అధ్యాయము 10 వచనం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇంతకు ముందుకే మనం చెప్పుకున్నాం క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం ఉదాహరణకి అది క్రీస్తు కాదు అని మనం తెలిస్తే లేకపోతే క్రీస్తు కాదే అనే భావంలో మనం ఉంటే సమెక్స్ అనుకోవచ్చు కానీ జనాలకి బతుకం క్రీస్తు అని పలకటం కూడా అందుకని ఎక్స్మస్ అంటారు ఎందుకని ఎక్స్ అంటే లెక్కల్లో ఏంటండి ఏదో తెలియదు మనకి అక్కడ నుంచి మొదలెడతాం తీరా ఒక ఆన్సర్ వస్తుంది ఎక్స్ ఈక్వల్స్ టు 4 స్టెప్పులు వేస్తే స్టెప్పులు అంటే ఈ స్టెప్పులు కాదు లెక్కల్లో స్టెప్పులు వేస్తే వస్తుంది ఆ ఎక్స్ అండి ఆ ఎక్స్ అవ్వాలంటే ఏసే ఇక్కడ అనేకమైన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి యోహాను సువార్తలో అదేంటంటే మరి సువార్తల్లోనే ప్రాముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో జ్ఞానం చేసుకున్నప్పుడు మనం చెప్పాం సువార్తికుల్లోనే లేకపోతే సువార్తలు రాసిన వ్యక్తుల్లోనే యోహాను చాలా ప్రాముఖ్యమైన వాడు చాలా విశిష్టమైన వాడు కారణం ఏంటంటే దేవుణ్ణి చూసే కోణం యోహాను చాలా విభిన్నంగా ఉంటుంది మత్తయి మరి దేవుణ్ణి ఒక రాజుగా గమనిస్తే అలాగే మార్కు దేవుణ్ణి అంటే యేసుని ఒక పరిచారకుడిగా సేవకుడిగా గుర్తిస్తే లోకర్ కనుక మనుష్య కుమారుడు అని గుర్తిస్తే మరి యోహాను గుర్తించింది ఆ 13 రకాలుగా కాదు దేవుడు కానీ గుర్తించాడు
కనుకనే దేవుడితో పరిచర్య అలాగే పరిచారము అలాగే ప్రయాణం చేసిన వ్యక్తిగా అనేక సందర్భాల్లో చాలా చక్కటి నుండి మరి యేసుని గమనించిన విధానం పరిశీలించిన విధానం మరి చూసినట్టయితే మరి చాలా సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని ఎక్కడ ప్రస్తావించని అంశాలు యోహాను సువార్తలో మనకు కనపడుతుంది. ఆయన ఏమై ఉన్నాడో 7 సందర్భాల్లో మనకు చెప్పాడు. ఇదే సువార్త, నేను లోకానికి వెలుగు, నేను జీవమై, నేను మార్గమై, నేను సత్యమై, నేను గొర్రెలకు ద్వారమై ఉన్నా. ఇన్ని రకాలుగా మరి చూసినట్టయితే ఆయన ఏమై ఉన్నాడో ఈ పచ్చడి ఈ సువార్తలో తప్ప మనకి ఎక్కడ కూడా కనిపించదు. కారణం ఏంటంటే ఈ 4 సువార్తలు రాసిన వారిలో మరి దేవుణ్ణి దేవుడుగానే గుర్తించిన వ్యక్తి యోహాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్టయితే మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న సంగతిని మనం గుర్తించాలి. మనం అనేక సందర్భాల్లో అంటూ ఉంటాం, ఆయన మన కోసం పుట్టాడు, సందేహమే లేదు. అందులో ఆయన మన కోసం మరణించాడు, అందులో కూడా సందేహం లేదు. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అందులో ఉన్న ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలం. ఈ విషయాన్ని మనం గుర్తించలేకపోతే ఇందులో ఉన్న సత్యాన్ని కనుక మనం గమనించగలిగితే ఖచ్చితంగా ఆ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలం. అందుకనే ఒక పర్పస్ ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. ఏంటి ఏంటి అంటే తెలియదు, చేస్తూ ఉంటారు మెకానికల్గా, దాన్ని జరిగిపోతూ ఉంటారు. ఏంటి ఎందుకు అంటే తెలియదు, కారణం లక్ష్యం లేక. అందుకనే సగం మంది బీటెక్ చదివిన దగ్గర రోడ్డు మీద ఉన్నారని ఇందుకే లక్ష్యం లేక నువ్వేమవుతావు, ఏదో అవుతావు, ఏమవు. మరి పంతులు ఏం చేస్తున్నారంటే కదిన పాఠం చెప్తున్నారు. పాఠం చెప్తున్నారు కదా, అందుకని ఒక లక్ష్యం అంటే ఉండాలి మనిషికైనా ఎవరికైనా. దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంది, ఒక లక్ష్యం ఉంది. అదేంటో ఈ యోహాను సువార్తలు అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మరి యోహాను సువార్తలోని అనేకమైన సందర్భాల్లో దేవుడు తను తను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఏంటో చెప్పడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నించాడు. అదేంటో మనకు అర్థమవుతుంటుంది. యోహాను సువార్త మొదట అధ్యాయం 10వ వచనాన్ని కనుక మనం గమనించినట్టయితే, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఈ కారణం చేత మనం గమనించినట్టయితే ఎవరు ఆయనకి అంగీకరించలేదు. ఈ కారణం చేత మరి చూసేటైతే తర్వాత 20 అధ్యాయాల్లో కూడా ఆయన ఏంటో తను తాను ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు. ఆయన ఏంటో లోకానికి తెలియజేయాలనుకున్నాడు. అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను ఇది, నేను పలానా, నేను ఇందుకోసం వచ్చాను. అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. మనం గమనించినట్టయితే ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ నిత్యత్వాన్ని విడిచి అని మనం అర్థం చేసుకున్నట్టయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చూస్తున్నాను, గమనించండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉండేవాడంటే మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటున్నాం. నిత్యత్వంలో ఉండేవాడు ఆయన, చూడటానికి కూడా ఎవరికి అర్హత లేదు, ఆయన చూడలేదు. కారణం ఏంటంటే కోటి సూర్యుల ప్రభావం జరిగినవాడు, అంత తేజస్సులో ఉండేవాడు, అంత ఇదిలో ఉండేవాడు. మరి ఇప్పుడే మనం ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రస్తుతం చలికాలం కాబట్టి మనకి ఎండ తీవ్రత అంత తెలియదు, కానీ ఎండాకాలంలో చాలా ఇదిగా తెలుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే కొద్దిగా ఆ కక్షలో అట్టిరికే భూమి తన తిరిగే కక్షలు కాస్త ముందుగా కాస్త సూర్యుడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి పోని సూర్యుడు కదలకుండా అక్కడే ఉన్నాడు, భూమి మాత్రం తిరుగుతుంది. ఇదే కదా మనుషుల భావన. కాబట్టి అదేనా, సూర్యుడు అక్కడ ఉన్నాడు,
పోనీ సూర్యుడే అనుకుందాం, కాస్త ఒక 2-3 డిగ్రీలు ముందుకు వచ్చాడు అనుకుందాం, మనం కూడా ఆఫ్రికా వాళ్ళకి అయిపోతాం. పోనీ ఇది కాస్త కక్షలోంచి ముందుకు వెళ్ళింది అనుకుందాం, మనం కూడా మళ్ళీ సేమ్ ఆఫ్రికా వాళ్ళకి అయిపోతాం. కారణం ఏంటంటే అంత ఎండను మనం భరించలేము. అలాగే ఆయన తేజస్సుని ఆయన ప్రభావాన్ని కూడా మనం భరించలేము. మరి అటువంటి తేజస్సులో నుండి ఆయన మనుష్యుని కోసం మరి భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంత తేజస్సులో ఉన్న దేవుడు మరి యోహాను సువార్త 1:14 చూసినట్టయితే ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునికి కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి నిత్యత్వంలో ఉండవలసిన దేవుడు కేవలం మానవుని కొరకు, కేవలం అయోగ్యుడైన మనిషి కొరకు మరి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. కారణం ఏంటంటే ఉదాహరణకి ఈ చీమలో ఒక దారిలో వెళ్తా ఉంటాయి, వర్గాన్ని తర్వాత ఒక తెల్లయిల్లో కానీ లేకపోతే వర్గాన్ని ఒకటి అనుసరించి వెళ్తూ ఉంటాయి. సో ఈ చీమలో వెళ్తా ఉంది, ఒక చిన్న కుర్రోడు గమనిస్తూ ఉన్నాడు, ఏంటి చీమలకి వెళ్తున్నాయి అని. ఈలోపు అదే దారిలో ఏనుగు వస్తుంది, చీమలకు చెప్పాలనుకున్నాడు ఏంటంటే ఏనుగు వస్తుంది తప్పుకోండి తప్పుకోండి అని. అఫ్కోర్స్ అరిచాము, చీమలకు అర్థమవుతుందా? అర్థం. అప్పుడు అనుకున్నాడు ఈ కుర్రోడు, నేను కూడా చీమలైతే ఎంత బాగుండు. కారణం ఏంటంటే నేను కూడా చీమల గుంపులోకి వెళ్ళి వాటన్నిటిని నేను రక్షించేవాడిని, నా నేను చెప్పిన మాటలు వాటికి అర్థమయ్యి. ఆ నిత్యత్వంలో ఉంటుంటే దేవుని గొప్పతనాన్ని ప్రజలు గమనించట్లేదు. కాబట్టి ఆయన చేసింది ఏంటంటే ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు, ఆయనే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. మరి జాగ్రత్త గమనించినట్టయితే మరి క్రిస్మస్కు ఉన్న గొప్పతనం అదే, ఆయన లోకానికి రావటమే. ఈ రావటం గురించి అనేక సందర్భాల్లో అనేకమైన ప్రవక్తలు అనేక విధాలుగా ప్రవచించారు. ఆయన పుట్టక ముందుకునే 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచించాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకున్న యెషయా గ్రంథం 9:6 అందులోనే తెలుస్తూ ఉంటుంది ఆయన ఏంటో. దేవుని నిరూపించాలనుకున్నాడు ఆయన, ఆయన ఎలా ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు, ఆయన ఎలాగా ప్రజలను రక్షించాలనుకున్నాడో మనకి అక్కడ కనపడుచు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మరి జాగ్రత్తగా మనం గమనించినట్టయితే చాలా మందికి ఉండే భావన ఏంటంటే ఏముందండి, 2000 సంవత్సరాల క్రితం వచ్చిందయ్యా ఈ క్రిస్టియానిటీ అనేది, 2016 క్రితమే కదా ఆయన గుర్తుంది అప్పటి నుంచేగా. కానీ కొన్ని కొన్ని మత విశ్వాసాలు ఎప్పటి నుంచే ఉన్నాయండి, కొత్తగా వచ్చిందే జనాలు అలాగే ఫాలో అవుతూ ఉంటారండి, అంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా విరుద్ధమైన భావన. కారణం ఏంటంటే ఇదేదో ఆయన అకస్మాత్తుగా 2017 క్రితం మరి కన్యామరియ గర్భంలో జన్మించి ఆ విధంగా వచ్చి మరి 300 సంవత్సరాలు మరి ఈ విధంగా పరిచర్య చేసి ఇదంతా కానేక. కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మరి ప్రవక్తలు ప్రవచించారు, ఫలానా టైంకి ఆయన వస్తాడు, ఫలానా ఊర్లో కొడతాడు, అన్ని స్పెసిఫికేషన్స్తో సహా అన్ని సూచనలతో సహా మరి ప్రవచనాలు అనేకమైనవి మనకు కనపడుతూ ఉంటాయి. చెప్పాయి ఆ ప్రవక్త వెళ్ళి, నువ్వు ఫలానా టైంకి నేను వస్తానని చెప్పు, నేను పాలు పెరుగు తింటానని చెప్పి వాళ్ళకి వెళ్ళి ఆ మధ్యలో ఉంటానని చెప్పు, అలాగే ఉంటానని చెప్పు, అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఇదేదో అంతకు 2017 క్రితం ఇవన్నీ కానీ మన జాగ్రత్త గమనిస్తే సృష్టి ఆరంభం నుంచి ఆయన ప్రణాళిక మనకు కనపడుతూ ఉంటుంది. అంటే మానవులతో ఏ రకంగా ఒక అనుబంధాన్ని కలిగి ఉండాలి. గత సంవత్సరాల్లో మనం క్రిస్మస్ గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన రాజ్యము ఏ విధంగా మన హృదయాల్లో స్థాపించబడుతుందో మనం గమనించాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆయన రావాల్సిన ప్రణాళిక మనకి ఆది కాండము 3వ అధ్యాయంలోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన వస్తాడు అన్న సంగతి 3వ అధ్యాయం ఆది కాండము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మరియు నీకు స్త్రీకి నీ సంతానమునకు ఆ సంతానమునకు వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మీరు ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే అది అన్న మీద 1 అని అంక వేసి ఫుట్ నోట్ లో ఆయన అని రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వస్తాడు, నీ తల చితక్కొడతాడు. ఇది ఎప్పుడు చెప్పారు? సృష్టి ఆరంభంలోనే
చెప్పబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో మరి ఆయన వస్తాడు అన్న మాట మనకి కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్టయితే మరి యాకోబుకు కూడా ఒక రకమైన దర్శనం కలిగింది. 49వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఇదే ఆదికాండంలో 49వ అధ్యాయము 9వ వచనంలో అలాగే 10వ వచనంలో మనం చూసినట్టు, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ధ నుండి దండము తొలగదు, ఆయన కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా యాకోబు కూడా మరి దేవుడు వస్తాడు అన్న సంగతి మరి విశ్వసించాడు. అలాగే మరి చూసినట్టయితే అనేక సందర్భాల్లో మనం కనపడుతూ ఉంటుంది. ఇదే యోహాను మనం చదువుకుంటున్న యోహాను సువార్తలో కొన్ని సందర్భాల్లో శిష్యులు కానీ అదేవిధంగా అక్కడ మతకర్తలు కానీ ఆయన్ని ఆటంకం చేస్తూ మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 58వ వచనంలో చూసినట్టయితే, అంతకు ముందు కొన్ని వచనాల ముందు మరి చాలా మంది యూదులు ఆయన అడుగుతున్నారు, నువ్వు మొహమ్మద పుట్టినోడవే కదా, నీకు అబ్రహాము ఎలా తెలుసు అంటే, నేను అబ్రహాము కంటే ముందున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 8:58 యేసు అబ్రహాము పుట్టక ముందుకే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇప్పుడు అని కాదయ్యా, అబ్రహాం కన్నా ముందే ఉన్నాను. అన్ని చూసినట్టు చెప్తున్నావు. సమర స్త్రీతో 4వ అధ్యాయంలో కూడా సంభాషణ జరిగినప్పుడు మరి మా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారే మెస్సయ్య వస్తాడని, మరి నా గురించి నువ్వు చెప్పేశావు, నాకు ఐదుగురు పెన్నట్లు ఉన్నారు అన్న సంగతి నువ్వు చెప్పేశావు, నువ్వేదో ప్రవక్తలా కనబడుతుంది. ఆవిడ గమనించింది ప్రవక్త అన్న సంగతి. అని ఈ రోజుకి చాలా మంది గుర్తించట్లేదు ఆయన దేవుడు. మరి అనేక మంది అనేక రకాలుగా అనుకుంటూ ఉంటున్నారు. కారణం ఏంటంటే ఈ విషయాలు అనగా ఆయన పుట్టుకు సంబంధించిన చాలా సంగతులు మనకి తెలియకపోవటం వల్ల. నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను, ఒక్కొక్కరు ఒక రకంగా గుర్తించారు ఆయన్ని. సమర స్త్రీయము ఆయన్ని ఒక ప్రవక్తగా గుర్తించింది. మరి అలాగే మోషే భక్తుడు కూడా ఆయన గుర్తించాడు, ఆయన రాకను ఆయన పుట్టుకను ఒకసారి ప్రవచించాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చూస్తున్నా గమనించండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చూస్తున్నాను గమనించండి. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తలు వారి కొరకు పుట్టించడను, అతని నోట నా మాటను ఉంచుదును, నేను అతని ప్రజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే ఎవడం కాదు దేవుడే అని మోషే కూడా గుర్తించాడు. ఆ తర్వాత చూసినట్టయితే మరి యోహాను ఏ రకంగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడో మనకు 1వ అధ్యాయం ఆఖరి భాగంలో అర్థమవుతూ ఉంటుంది. 1వ అధ్యాయం యోహాను సువార్త చూసినట్టయితే 27వ వచనంలో యోహాను ఏ రకంగా సాక్ష్యం ఇస్తున్నాడో మీరు గమనించండి. యోహాను, నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వాళ్ళు నిప్పుటకైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చిన యోర్దాను నది కావాలన్న బెత్నీయులు ఈ సంగతులు జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 31వ వచనంలో చూసినట్టయితే, నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావనం వల్ల ఆకాశం నుండి దిగువచ్చుటీ. అదేవిధంగా 33వ వచనంలో చూసినట్టయితే మరొక సాక్ష్యం యోహాను ఇస్తున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లతో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి సూచితవో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిసించువాడని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్టయితే యోహాను గుర్తించాడు ఆయన దేవుడే. మనం చెప్పుకున్నాం మరి మత్తయి గుర్తించాడు ఆయన రాజు. మార్కు సువార్తలో రాయబడి ఉంది ఆయన పరిచారకుడు, లేకపోతే ఆయన ఒక సేవకుడు అని రాయబడి. లోకా గుర్తించాడు ఆయన మనిషి కుమారుడని, కానీ కేవలం యోహాను మాత్రమే గుర్తించాడు ఆయన దేవుడు. ఈ విధంగా తనను తాను ప్రత్యక్ష పరచబడ్డాక అనేక సందర్భాల్లో దేవుడు ప్రయత్నించాడు. కాలానుగుణంగా అనేక తరాలు గడిచిపోయి మనం చూసినట్టయితే
మొత్తం 42 తరాలు గడిచిపోయినాయి రాటానికి. ఆ తరాలు అంటే ఆ వంశావళి మొత్తం మనకి మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో, అలాగే లూకా సువార్తలో, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో, అలాగే మనకి లూకా సువార్తలో కూడా ఇటువంటి వంశావళిని మనకి కనబడుతూ ఉంటాయి. మనం గమనించినట్టయితే ఇన్ని గడిచిపోయినా సరే, ఇన్ని రకాలైన సూచనలు కనిపిస్తున్నా సరే, మరి ఆయన గుర్తించేవారు మాత్రం కొలువైపోయారు. ఈ పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన గుర్తించడంలో మనం విఫలమైపోవచ్చు ఉన్నాం, ఆయన దేవుడిగా మనం అంగీకరించడంలో విఫలమైపోవచ్చు ఉన్నాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మాటలే చెప్పేవాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇందాకే మనం మొదటి తిరిగి వచ్చి 6:16 చదువుకున్నాం. ఆ అమరత్వంలో ఉండేవాడు, అనిత్యత్వంలో ఉండేవాడు, సమీపింపలనే తేజస్సులో ఉండేవాడు, అంటే పరలోకంలో ఉండేవాడు. కాబట్టి ఆయన పరలోకం గురించే మాట్లాడేవాడు. ఏ ఉపమానం చూసినా పరలోకం గురించే చెప్పేవాడు. పరలోకం ఈ రకంగా ఉంది, పరలోకం ఒక వ్యాపారస్తుని పోలి ఉంది, పరలోకం ఈ రకంగా ఉంది, ఆ రకంగా ఉంది అని ఉపమాన రీతిగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో దాని గురించి చెప్పేవాడు. ఇప్పుడు నేనేం చెప్తాను, నేను పంతులు కాబట్టి అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, పలానా పాటలు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడి నుంచి వచ్చాడు. ఆయన అక్కడి నుంచి రాలా, ఆయన పరలోకం నుంచి వచ్చాడు. కాబట్టి నేను పరలోకం గురించే చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతకు నుంచి ఏం చెప్పేవాడు కదా, పరలోకం గురించే చెప్పాడు. పోయి మిగతా వాళ్ళు ఆయన గుర్తించలేదంటే పిలాతు కూడా గుర్తించాడు. ఏ రాజు అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గుర్తించారు, కానీ గుర్తించాల్సిన విధంగా గుర్తించింది యోహాను మాత్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసినట్టయితే మనం ఇహలోకంలో ఉంటాం కాబట్టి మనం ఈ విషయాల గురించే మనం మాట్లాడుకుంటాం. స్వభావ రీత్యా మనం పాపులం కాబట్టి మన పాపం గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం జాగ్రత్తగా గమనిస్తే అంగన్వాడి పాట కూడా గుర్తొస్తున్నట్టు, బొమ్మ బొమ్మ బొమ్మ, బొమ్మకు 2 కళ్ళు, నోటి నిండా పళ్ళు, కడుపు నిండా పుళ్ళు, ఈ పాట గుర్తొస్తూ ఉంటుంది. మన గురించి మనం ఆలోచన చేసుకుంటాం, అందుకని మనం వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన దాని గురించి మాట్లాడేవాడు కాదు అసలు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పర సంబంధి, దేవలోక సంబంధి కాదు ఆయన. కాబట్టి వాటి గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన 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 పరిచయం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు, అనేక మందిని కలిశాడు. ఆయన ఏంటో ఆయన నిరూపించుకున్నాడు, ఆయన ఏంటో ప్రజలకు తెలియజేశాడు. నేను పలానా, నేను పలానా, నేను ఇదై ఉన్నాను, అదై ఉన్నానని చెప్పాడు యోహాను సువార్తలో 7 సందర్భాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా మనం చూసినట్టయితే ఈ క్రిస్మస్ ఎందుకు, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మరి ఆయన దేవుడు అని తెలియజేయటానికి. ఆయన ప్రత్యక్షపరచుకోవటం వేరు, ఆయన ఆయన కనపరుచుకోవటం వేరు, అదేవిధంగా ఆయన దేవుడు నిరూపించుకోవటం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లక్షణాలు ఏంటో మనకి మనం చదువుకున్న మరి యెషయా గ్రంథము 9:6 మనకి చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతుంది. ఆయన ఏంటి, ఆయన మీద ఉన్న బాధ్యతలు ఏంటి, ఆయన క్వాలిటీస్, ఆయన లక్షణాలు ఏంటో మనకు అక్కడే కనపడచ్చు. అంటే ఆయన దేవుడిగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసినట్టయితే అనేక సందర్భాల్లో ఈ విషయాలు మరి యోహాను సువార్త మొత్తం కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మరి జాగ్రత్తగా మనం గమనించినట్టయితే మన స్వభావ రీత్యా మనం పాపులం, కాబట్టి మనం ఇహలోక సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆయన పరలోక సంబంధి కాబట్టి ఆయన పరలోకం గురించే బోధిస్తూ ఉండేవాడు. అంతే, పరలోకం గురించే బోధిస్తూ ఉండేవాడు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని కొన్ని జంతువులు పిట్టలు స్నానం చేసే విధానానికి కాస్త ఒక విభిన్నమైన పద్ధతి ఉంటుంది. కాక గజ మహిష స్నానములు అంటాడు మహాకవి శ్రీశ్రీ. అంటే కాక అంటే కాకి, కాకి స్నానం చేసే విధానం తెలుసా మీకు? ఎప్పుడైనా వాళ్ళొద్దు కదా మన ఇంత పక్కన దగ్గర, కానీ పక్కన మాట చూడకండి, లేకపోతే పట్టి అని చెప్పి మన కుడిపెట్టు లేవు కదా. బకెట్ దగ్గర వాళ్ళని ప్రజలు ఏం చేస్తుందంటే 2 కాళ్ళు బకెట్ అంచి మీద పెట్టి ఒక రెక్క ఎలా అంటారు, దిగదండి ఒక రెక్క ఎలా అంటారా, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఈ రెక్క అయిపోయింది. 25 ఒకసారి, 1వ తారీఖు ఒకసారి, 2 స్నానాలు అయిపోయింది. ఐఎమ్ ఫ్రీ.
రెండు స్నానాలు అయిపోయింది ఇప్పుడు తాగి స్నానం దాని ముంపెక్కువ ఇంకా గజ స్నానం ఏనుగు చేసే స్నానం ఒక రకంగా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే పూర్తిగా తల మాత్రమే పైకి అనిపించేలాగా పూర్తిగా నీటిలోకి వెళ్ళిపోతుంది. ఒకసారి లోతుగా బాగా నీళ్లు పీల్చుకుంటుంది, ఫోర్స్గా దాని మీద చల్లుకుంటుంది. ఓకే స్నానం అయిపోయింది, ఓకే వెరీ గుడ్ అయిపోయింది. బయటకు వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ దుమ్ము దువులు ఎంత రాసుకొని వెళ్తుంది. మందిరం ఉన్నంతసేపు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీళ్ళు బాగుంది. ఇస్త్రీ బండి కూడా పెట్టట్లేదు వివిధ భారతి రోజున అయిపోయింది. ఇది ఇది ఏదో రకమైన స్నానం. మనం ఏ రకంగా ఎక్కడ చనిపోతున్నాం, లేకపోతే ఎందుకు మనం పాపి మీద ఉండిపోతున్నాం, మన కోసం ఆయన ఇన్ని విధాలుగా ప్రయత్నించి ఆయన మన కోసం ఎందుకు రావాల్సి వచ్చింది కనుక మనం గుర్తించగలిగితే ఆ క్రిస్మస్ లోని ఆనందాన్ని మనం గుర్తించగలం. మరి ఇక్కడ చూసినట్టయితే మరి అనేక రకాలుగా అక్కడ సమరయ స్త్రీ కానీ అదేవిధంగా పిల్లాతుగా ఆయన గుర్తించారు, కానీ ఆయన దేవుడుగా మరి ఆయన వచ్చిన సందర్భం మాత్రం మనకి లోకా సువార్త 2వ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం అంతకుముందు కనపరుచుకున్నాడు, సృష్టి ఆరంభం నుంచి ఆయన కనపరుచుకున్నాడు, కానీ ఇక్కడ మాత్రం లోకా సువార్తలో మాత్రం చాలా స్పష్టంగా ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఆయన మనకి కనపరిచాడు. ఏంటంటే 2వ సువార్త చూపించాలి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని 21వ వచనం చూసినట్టయితే ఆమె యొక్క కుమారుని తనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుకోవాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి ఇక్కడ చెప్పేశారు, అదేంటంటే ఆయన లక్ష్యం ప్రజలను రక్షించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఎందుకు వచ్చాడు, ఆయన లక్ష్యం ఏంటంటే పాపులను రక్షించటం కోసం, ఆయన ప్రజలను ఆయన రక్షించటం కోసం. అలాగే మనం గమనించినట్టయితే మరి తర్వాత 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఆయన వచ్చిన విధానము ఆయన వచ్చిన ఉద్దేశము మనకి కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా చూసినట్టయితే మరి దేవుడు ఈ భూలోకానికి వచ్చిన మరి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా ఆయన దేవుడిని నిరూపించుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు నిరూపించుకోవాలి అంటే మరి మనం గమనించినట్టయితే మన పరిస్థితి వేరు, ఆయన పరిస్థితి వేరు. ఏ రకంగా నిరూపించుకున్నాడు అన్నదానికి సమాధానమే ఆయన శిలువలో మరణించాడు. ఎవరు కూడా మన కోసం మరణించలేదు, కేవలం ఆయన మాత్రమే మరణించాడు. ఏ వ్యక్తి కూడా ఇతర వ్యక్తుల కోసం ఇతర మనుషుల కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించగలిగితే ఆ క్రిస్మస్లో ఉండే ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఆస్వాదించే వాళ్ళంగా అనుభవించే వాళ్ళగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కొద్ది మాటలు ముగించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తుని ఆరాధించుకునే క్రిస్మస్. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే పాపి అయిన మానవుడితో ఆయన సాంగత్యం చేయటాన్ని, అయోగ్యుడైన మానవుడితో ఆయన సహవాసం చేయడానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనం గమనించినట్టయితే ఏ అర్హత ఏ యోగ్యత లేని మన కోసం ఆయన వచ్చాడు. కాబట్టి ఒక్కసారి పరిశోధన చేసుకుందాం, ఆయన మనం గుర్తించగలుగుతున్నామా? రాజుగా మనుష్య కుమారుడిగా దేవునిగా ఆయన మనం గుర్తించగలుగుతున్నామా? పరిశోధన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సరస్వతి ప్రభువ, ఈ రాత్రికాల సమయంలో అయినా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మా అందరి ప్రభువ మీరు కృపను చూపించారు, మీకు వందనాలు. కొద్ది మాత్రమే ధ్యానం చేసుకున్నది మా ప్రభువ మా ప్రజలతో పనిచేసి ఈ క్రిస్మస్ ఆనందాన్ని మాకు అందించమని ఏ సతి పరిశుద్ధ నామంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.